హాయ్ నమస్తే, నేను మీ జిఎస్పి. అండ్ ఈరోజు ఏ ప్రోమో రిలీజ్ చేసినా నేను ఇలా రాలేదు మీ ముందుకు. ఎందుకంటే ఈరోజు నేను ఎందుకు వచ్చానంటే, ఈరోజు మీరు చూడబోతున్న డిటెక్టివ్ హరగోపాల్ ఈ ప్రోమో, అంటే ఇన్నాళ్ళు మనము రిలీజ్ చేసిన ప్రోమోస్ 3-4 రిలీజ్ చేసాము, అవి కూడా మ్యూజికల్ ప్రోమోస్ రిలీజ్ చేసాం. ఈరోజు విత్ వాయిస్ డబ్బింగ్ అంటే డైలాగ్స్తో పాటు రిలీజ్ చేస్తున్నాము. ఈరోజు వైజాగ్లో ఫుల్ వర్షం పడుతుంది. సో నేనేం చేశానంటే, ఆర్టిస్టులందరూ కూడా ఏంటంటే వీడియో పంపించకుండా నేనే వాయిస్ చెప్పి ఆ డైలాగ్ చెప్పి ఆ టైమింగ్లో చెప్పి పంపించేయండి, మీరు వాట్సాప్లో పంపించేస్తే కనుక నేను అది ప్రోమో మీద పోస్ట్ చేసుకుంటాను. ఎలాగో మరి 6th నుంచి కూడా ఏంటంటే 3-4 డేస్ ఎలాగో డబ్బింగ్ ఉంది కాబట్టి మీరు స్టూడియోకి వచ్చి చెప్తారు కానీ చెప్పి చెప్పిన వెంటనే ప్రతి ఆర్టిస్ట్ కూడా ఏంటంటే పక్కాగా లిప్ సింక్ అండ్ ఆ ఫీల్ ఏదైతే ఆ ఫీల్ ఇచ్చారో వాళ్ళకి నేను వీడియో పంపించలేదు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ కూడా ఈరోజు ఈ ప్రోమోలో ఉన్న ఆర్టిస్ట్ ఎవరైతే వాయిస్లు చెప్పారో వాళ్ళందరూ కూడా నేను పర్ఫెక్ట్గా తీసుకున్నాను. ఓన్లీ హరగోపాల్ గారు కొంచెం వేరే షూటింగ్లో ఉండి అలసిపోయారు ప్రొడ్యూసర్ గారు. సో ఆయన మెయిన్ క్యారెక్టర్, ఆయనకి నేను చెప్పడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మన ఎవరు చంద్రశేఖర్ గారికి నెక్స్ట్ ఇంకా ఒక వాయిస్ ఏదో ఉందా, అది చిన్న చిన్నవి నేను చెప్పడం జరిగింది. సో ఎలాగైనా ఈరోజు ప్రోమో రిలీజ్ చేద్దామని చెప్పేసి అనుకుని డాక్టర్ గారు పర్మిషన్ తీసుకుని ఈరోజు ఈ ప్రోమోని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో అంటే ఐ వండర్ ఇలా రైజ్డ్ గల ఆ ఫీల్తో పాటు ఏంటంటే క్యారీ అయిపోతుంది. ఆ ఫిలిం లేకపోతే ఎదురుగా వీడియో లేకపోతే కనుక కష్టమవుతుంది ఆ ఫీల్తో చెప్పడం. కానీ ప్రతిది కూడా ఆ ఫీల్తో చెప్పారు. ప్రతి ఒక్కరు సెల్ ఫోన్లో రికార్డ్ చేసిన వాయిస్లు, ఒక 2-3 వాయిస్లు తప్ప రిమైనింగ్ అన్ని కూడాను వాళ్ళ సెల్ ఫోన్స్లో వాళ్ళు స్వయంగా రికార్డ్ చేసి పంపించినటువంటి వాయిస్లు దీని మీద ఉన్నాయి. కాబట్టి నా ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు. ఎందుకంటే ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చాలా వండర్ అన్నమాట, అది వాయిస్ లేకుండా అది ఒక వీడియో లేకుండా కూడా ఏంటంటే అది లిప్ సింక్ అది చేయించడం అది కొంచెం కష్టమైన పని. కానీ వాళ్ళ ఇంట్లో కూర్చొని మనం మన దగ్గర ఉండి కూర్చొని చెప్పిస్తే ఓకే, సెల్ ఫోన్లో అయినా సరే. కానీ వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని ఎక్కడుంటే అక్కడ వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఉన్న ఫలంగా పంపించమని చెప్తే అలా పంపించిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకెక్కువ మీ టైం తీసుకోకుండా ప్రోమో చూద్దాం పదండి. ఇది చాలా కాంప్లికేటెడ్ కేస్. ఓకే, మీరైతే చాలా జాగ్రత్తగా డీల్ చేస్తారని మీకు అప్ చెప్తున్నాను. అను 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 ఏంటి సార్, ఈ పెన్ డ్రైవ్ మీకు ఇస్తాను అనుకుంటున్నారా? ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళకి ఇచ్చాననుకోండి నాకు బోల్డ్ డబ్బులు వస్తాయి. నిజాయితీకి మారు పేరైన ఈ డిటెక్టివ్ హరగోపాల్ ఆఫీసులో మీలాంటి చీటర్స్? నో, నెవర్. ఏం డిటెక్టివ్, కాపు తీసి చంపేస్తావేటి? నో కాంప్రమైజ్. ఈ డబ్బు కోసం ఇంకెవరికైనా తెలుసా? ఈ డబ్బు గురించి మా వైఫ్ కి, మా నాన్నగారికి తెలుసు. యాక్చువల్ గా ఈ డబ్బు మా నాన్నగారి ఇంటి దగ్గరలోనే దాచాను. సో ఈ డబ్బుల గురించి మీ ముగ్గురికి ప్లస్ ఆ కాంట్రాక్టర్ కి మాత్రమే తెలుసు అన్నమాట. మా కోట్ల ఆస్తి కాల్చడం కోసం ఆ ఎంపీ గారి మనసులు, ఆ ఎంపీ గారి పలుకుబడితో మా ఆస్తి మొత్తం కొట్టేయాలనుకుంటున్నారు సార్. నువ్వు నువ్వేంటి ఇక్కడ? నా సంగతి సరే, ఏంటది? వరి అవడం కాదండి, మీకెక్కడ చెడ్డ పేరు వస్తుందని భయంగా ఉంది. కానీ సార్, రింగ్ రోడ్డు దగ్గర ఫ్లైఓవర్ కింద మీరు కట్టిన గవర్నమెంట్ వాడు కళ్ళు మూసి 111 కోట్లు దొబ్బేసిన విషయం నాకు తెలియదు సార్. అది కూడా నేను చూడలేదు సార్. అసలు ఆ ఫైల్ సంగతే నాకు తెలియదు, మీరు నమ్మాలి. మా డార్లింగ్ తో మాట్లాడుతున్నాను. ఏ, మళ్ళీ ఎందుకు వచ్చా? ఏ ముట్టించడానికి? నేను నీ గురించి రాలేదు, మా అక్క గురించి వచ్చింది. తప్ప తప్పదు సీత,
విధి నిర్వహణలో నేనెంత సిన్సియర్ నీకు తెలుసు కదా. ఈ కేసు నేను ఎలాగైనా ఛేదిస్తాను. మహి, శుభవార్తలేమీ లేవా? ఎందుకు లేవండి, ఎండల్లో స్థలం కొన్నాం, ఇల్లు కూడా కట్టబోతున్నాం. అబ్బా, ఆ శుభవార్తలు కాదు, ఈ శుభవార్తలేమీ లేవా? నీ అంద చందాలతో హేమ హేమేల్నే పడగొట్టావు, ఇతను ఒక లెక్క నీకు. నేను కావాలా? ఆల్రైట్, రా వెళ్దాం. కేసు ఎంతవరకు వచ్చింది చెప్పరు, ఈ అడవిలోకి మాత్రం రమ్మంటారు. ఎందుకు? నాటుకాలని నా దగ్గర కాదు, నాకన్నీ తెలుసు. స్వప్న, అసలు దేని గురించి అడుగుతున్నారు? అసలు ఆయన గురించి నేనేది తెలుసుకోవాలి?